హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ డే 2 కంచిలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయ్యాక కామాక్షి టెంపుల్, కామాక్షి దేవి టెంపుల్ ఎదురుగానే ఒక హోటల్ తీసుకున్నాను. ఓ గైస్ అండి, ఇప్పుడు ఫ్రెండ్ నెక్స్ట్ పాండిచ్చేరి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు అది ఉంది కదా మనకు గోల్డెన్ లిజర్డ్, బంగారుపల్లి అంటారే, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నా. వరదరాజ టెంపుల్ అనేసి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే అది గుడి టెంపుల్ 6 o'clock ఓపెన్ అనమాట. సో ఫ్రెష్ అయ్యేసి వెళ్దాం. టైం వచ్చేసి 5 అయింది. ఏముందప్పా, సో ఆ గుడి చరిత్ర తెలుసుకున్నాను. భయంకరంగా ఉంది చరిత్ర, చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. అయితే మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను, లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తాను డెఫినెట్లీ. నాకు కొంచెం థ్రాట్ కొంచెం ఇదైందనమాట, పెయిన్ వస్తుంటే ఎక్కువ మాట్లాడుతుంటే. సో అందుకోసం ఎక్కువ బ్లాగ్ కూడా చేయట్లేదు. సో గైస్ అండ్ రెడీ అయ్యాను. సో గైస్ రెడీ అయ్యాను, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. సో అది చెప్పారు కదా పెద్ద రాజు టెంపుల్ అనేసి. సో అక్కడికి అక్కడ వెళ్ళేసి వచ్చి ఇంకా మనం రూమ్ చెక్అవుట్ చేసేసి పాండిచ్చేరి బయలుదేరదాం. అదే టెంపుల్ అనమాట, వచ్చేసాం. వెళ్దాం లోపలికి, చాలా పెద్దగా ఉంది. టెంపుల్కి వచ్చాము అండ్ వెళ్దాం. బైక్ పార్క్ చేసాను ఇక్కడ, పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్దాం. సరే టెంపుల్ టెంపుల్ లోపలికి అక్కడ కోనేరు ఉంది, చూపిస్తా. ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చి చూపిస్తా. గోపురం అనుకుంటున్నా బ్యాక్ సైడ్. ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? అంటే అది ఇక్కడ చైన్ మాత్రం ఉంది కదా, గొలుసు. ఆ చైన్ అంటే మామూలుగా అందరూ ఇనుము అనుకుంటారు, కాదు, అది రాయితో చేసింది అనమాట. సో అది రాయితో చేసింది, చదివాను అనమాట గూగుల్లో చూసి ఉంటేనే. అది రాయితో చేశారనమాట, లింక్స్ ఉంటాయి కదా, అది అక్కడే అనిపిస్తుంది. టెంపుల్లోకి అయితే ఇంకా అలౌ చేయలేదు, 7:30 అంటే దర్శనము. సో అంతలోపు మనం గుడి తిరుగుదాము, మొత్తం చుట్టూ ఏమైనా చూపిస్తాను. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. కోనేరు చూడండి, ఇదే కోనేరు. అండ్ ఇప్పుడే దీని గురించి ఒక మంచి చరిత్ర అయితే తెలిసాను అనమాట, తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఈ గుడి 108 తిరుపతులలో ఒక దివ్యమైన వరదరాజస్వామిగా అయితే పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వరదరాజస్వామి గారు విష్ణుమూర్తి ఫస్ట్ వెలిసినప్పుడు 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు అయితే ఇక్కడ వారు ఏం చేశారంటే, సో వరదరాజస్వామిని అయితే అనక వెండి పెట్టెలో 9 అడుగులు విగ్రహాన్ని వెండి పెట్టెలో ఉంచి ఇక్కడ పుష్కరిణి కానొస్తుంది కదా, సో ఇందులో అయితే కనుక లోపల ఉంచారంట. సో మొత్తం కాలక్రమేణా ఆ రోజు గడిచిపోయే కొద్దీ అందులో ఉన్న స్వామిని అయితే మర్చిపోయారు వాళ్ళు.
సో మర్చిపోయి ఏం జరిగిందంటే చాలా ఏళ్ళ తర్వాత దాదాపు అంటే ఒక విగ్రహం అయితే బయటపడిందంట. సో ఆ విగ్రహం బయటపడకముందు ఇక్కడ గుళ్ళో అదే మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు విగ్రహం తీసేశారు కదా, సో ఆయన ప్లేస్లో వీళ్ళు ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే యథాతథంగా వేరే విగ్రహాన్ని ఇక్కడ పెట్టారనమాట. సో మెయిన్ విగ్రహం వచ్చేసి మన పుష్కరిణిలో దాచారు అండ్ ఇక్కడ వేరేది ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ దాదాపు అంటే 40-50 ఏళ్ళ తర్వాత బయటపడిన తర్వాత సో వాళ్ళందరూ కూడా చూసి సో ఆ పెట్టెను ఓపెన్ చేసేసరికి స్వామివారి విగ్రహం అయితే బయటపడిందంట. తర్వాత ఏం చేశారంటే దాన్ని యథాతథంగా తీసి ఎక్కడి నుంచి అయితే తీశారో అక్కడ మనకు ఇక్కడ వైష్ణవ మండపం ఏదో సంథింగ్ ఇక్కడ ఉంది అంట, అది అక్కడ ఆయనకు దాదాపు 48 రోజుల పాటు వారిని అయితే పూజిస్తారు, భక్తులకు కూడా దర్శనమిస్తారనమాట. అందులో 38 రోజులు స్వామివారు పడుకున్న భంగిమలోను అండ్ 10 రోజులు నించున్న నిలువుగా ఆకారంలో మనకు భక్తులకు అయితే దర్శనమిస్తారంట ఇక్కడ వాళ్ళు. లాస్ట్ 1979లో ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. మళ్ళీ 40 తర్వాత మన రీసెంట్గా 2019 అనుకుంటా, 2019 40 అంటే లెక్కేసుకోండి సరిపోద్దులే, 2019 జూలై 1వ తేదీన స్వామివారిని బయటికి తీసి ఆగస్టు 17వ తేదీ స్వామివారిని యథాతథంగా మళ్ళీ అదే పుష్కరిణిలో, ఇప్పుడు కనిపిస్తుందా అదే పుష్కరిణిలో యథాతథంగా పెట్టారనమాట. సో రియల్లీ ఆసమ్. ఇప్పుడే ఓపెన్ చేస్తారు, అక్కడ చూడండి ఎలా దొబ్బుకుంటున్నారు. అయ్యా అయ్యా చాలామంది వచ్చారు, పర్లేదు లోపలికి వెళ్దాం. ఇంకా అండ్ అక్కడ వేశారు కదా పోస్టర్ బంగారు బల్లి దిగుది, సో ఇదే టెంపుల్ అది, వెళ్దాం లోపలికి. లోపలికి వెళ్దాం బంగారు బల్లి తాగేసి. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇది చాలా ప్రశాంతంగా ఉంది, గుళ్ళో ఉంటే అక్కడ బాగుంది. ఇక్కడ నుంచి అనుకుంటా బార్డర్ ఉందో తెలీదు, బట్ బాగైతే ఉంది. లైట్గా ఉంది వాటర్, ఎక్కువ లేదు. ఇక్కడ వెళ్తున్నారు కదా, ఇక్కడే అనుకుంటా బల్లి. టికెట్ క్యూ అనమాట, లిజర్డ్ చూడడానికి టికెట్ తీసుకోవాలంట, అందుకని క్యూలో ఉన్నాము. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. రూపీస్ అంట టికెట్ తీసుకున్నా, టికెట్ కోసం క్యూ ఇంకా జరుగుతుంది. 2 రూపాయలంట టికెట్, తప్పకుండా చేంజ్ తెచ్చుకోండి. ఇలాంటి చేంజ్ ఎవరు ఒకటి చూడు.
ఇక్కడ బంగారుబల్లి దగ్గర అయితే కనుక అసలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి తీయట్లేదు. సో వాళ్ళకి తెలియకుండా అయితే సీక్రెట్గా తీసానమాట. అండ్ ఇప్పుడే బయటకు వచ్చేసాను అనమాట. అండ్ మనకు రైడర్స్ కనిపించారు, అందరు పచ్చిమయ్యారు సునీల్ అంట, అందుపై ఇంకొక హరి. సో వాళ్ళ దగ్గర బెనీలి అందరిని పాండిచేరి రమ్మంటే ఫస్ట్ వస్తా అని రాలేదన్నమాట. పోదాం పదండి పాండిచేరి. సో అదే టైం లేదంట, వాళ్ళకి రారంట. సో వెళ్దాం. Thank you.